सर अंदर की नमस्कार अंडी जगनमोहन रेड्डी गारु गौरव मुख्यमंत्री गारु आयन टारगेट इप्पुडु आयन की टारगेट टारगेट चंद्रबाबू टारगेट चंद्रबाबू मीरेम चेस्तारो नाकु तेलियदु आयन मीद केसुलु पेट्टालि आयन्नि जैलुकु पंपिंचालि इदि ना टारगेट చంద్రబాబు బయట ఉండడానికి వీల్లేదు జైల్లో ఉండాలి అని ఏకైక లక్ష్యం అంటే టార్గెట్ తోటి ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి గారు మీరు టార్గెట్ అనుకుంటే కుదరదండి అక్కడ కేసులో పస ఉండాలి ముందు చంద్రబాబు నాయుడు గారనే వ్యక్తి తప్పు చేయాలి తప్పు చేస్తే కదా కేసు అనేది వచ్చేది మీరు అన్నంత మంది అధికారులు అంటారంటేనా ఎన్ని దొంగ కేసులు పెడతారో ఎన్ని దొంగ సాక్ష్యాలు సృష్టిస్తారో ఎన్ని తప్పుడు కేసులు పెడతారో మీకు ఏం కావాలంటే చేస్తా మీకు ప్రమోషన్ కావాలా ఇస్తా మీకు డబ్బులు కావాలా ఇస్తా మీరు ఏది కోరితే అది ఇస్తా నా లక్ష్యం మాత్రం నా టార్గెట్ మాత్రం చంద్రబాబు అని అంటున్న ముఖ్యమంత్రి గారు ఇదేమి పరిపాలన ఎవరైనా ఏ రాష్ట్రంలో అయినా ఉందా ఈ రకంగా ఒక ప్రతిపక్ష నాయకుని టార్గెట్ చేసి తప్పుడు కేసులు సృష్టించి దొంగ సాక్ష్యాలు సృష్టించి జైలుకు పంపాలన్న ఆలోచన ఎవరికి లేదే ఏ ముఖ్యమంత్రికి లేదే మీ మనస్తత్వం ఒక ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం ఇది ఒక పాలగాడి మనస్తత్వం ఇది అటువంటి మనస్తత్వం మంచిది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఏం కేసులు పెట్టారు ఏమైంది మీరు కేసులోకి తీసుకెళ్లారు కదా స్కిల్ డెవలప్మెంట్ కేసు అన్నారు కదా ఏమైంది ఏం తెలిసినా ప్రైమ్ ఆఫీస్ అని చెప్పారు బెయిల్ ఇచ్చిన గౌరవ జడ్జి గారు ఏ సాక్ష్యాలు కూడా మీరు ప్రొడ్యూస్ చేయలేకపోయారని చెప్పారు ఇంకా కేసు ఉందా ఇటువంటి కేసులే కదా అన్నీ కూడా లిక్కర్ కేసు ఉంది ప్రివిలేజ్ ఫీజు మాఫీ చేసే విధాన నిర్ణయాన్ని మీరు ఎలా తప్పుపడతారు అసలు ఈ సిస్టమ్ని ఫైల్ మూవ్ చేసింది ఎవరు ఫైల్ మూవ్ చేసింది మీకు ఈనాడు సలహాదారుడిగా ఉన్న అజయ్ కల్లం గారే కదా అజయ్ కల్లం రెడ్డి గారే కదా ఫైల్ మూవ్ చేసింది దిస్ ఇస్ ది బెస్ట్ సిస్టమ్ ది గవర్నమెంట్ హ్యాస్ టు గో లైక్ దిస్ గో బై దిస్ అని వ్రాసింది అజయ్ కల్లం రెడ్డి గారు కదా మరి ఆయన ముత్తాయి కాకుండా చంద్రబాబు గారు ఏత్రి ఎట్లా అవుతారు